ట్రాఫిక్ సమస్యలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న నంద్యాల ప్రజలకు ఇప్పుడు ఉపశమనం లభిస్తోంది. రాష్ట ప్రభుత్వం పెద్ద ఎత్తున రోడ్ల విస్తరణ చేపట్టింది. గాంధీ చౌక్ నుంచి నూనెపల్లి వరకు 110 కోట్ల వ్యయంతో సాగుతున్న విస్తరణ పనులపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. కర్నూలు జిల్లాలోని నంద్యాల పట్టణంలో దాదాపు 3 దశాబ్దాలుగా ప్రజలు ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో దశాబ్దాలుగా వీరి కళ నెరవేరలేదు. తాజాగా తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోడ్ల విస్తరణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ రోడ్ల విస్తరణ కార్యక్రమం 18వ తేదీన ప్రారంభమైంది. దాదాపు 1.5 నెలల్లోనే దీన్ని పూర్తి చేయాలని సర్కార్ ఆదేశించింది. మొత్తం 110 కోట్ల రూపాయల వ్యయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. చాలా మేలండి. రోడ్లు ఈ నుంచి టౌన్ వంటి చాలా ట్రాఫిక్ వల్ల ఇబ్బంది పడుతున్నాము. ఈ రోడ్లు వెడల వల్ల మాకు బాగా హ్యాపీగా ఉంది. ఇంతకుముందు పూర్వ ట్రాఫిక్ అర్ధగంట ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఇప్పుడు బాగుంది సార్. మంచిదే సార్. 30 ఏళ్ళగా వస్తున్నాం కదా, ఈ నంద్యాల ఎంత దరిద్రంగా ఉన్నది, ఇప్పుడు రోడ్లు చేయడంతో ప్రశాంతంగా జనాలకు వచ్చేవాళ్ళకి మంచిదే సార్. మా నంద్యాల బాగుపడుతుంది. బాగా మా ట్రాఫిక్ వల్ల చాలా మంది ఇంతకుముందు చనిపోయినారు. ఇంతకుముందు ఇరుక్కుండే చంద్రబాబు వచ్చినాక బాగా చేసినారు. ఏమన్నా కానీ బాగుండే రోడ్లు చాలా ఇబ్బంది ఉంది సార్. ఇంతకుముందు ఈ రోడ్లు వెడల్పు లేకపోవడం, ఇప్పుడు ఒక బస్సు వచ్చిందనుకో ఇంకో బస్సు రాదు, దానివల్ల ఎంతో ఇబ్బందికరంగా ఉండేది. ఇక్కడ ఏమైందంటే ఒక్కసారి ఇప్పుడు బాగా కనపడుతుంది. అంతకుముందు అంబులెన్స్లు ఆగిపోవడమే, ఎవరన్నా గర్భవతులు హాస్పిటల్ వల్లనే ఇబ్బంది, పేషెంట్ల వల్లనే ఇబ్బంది, చాలా ఇబ్బందిగా ఉంది. మంచి పని చేస్తారు, చాలా సంతోషం. రోడ్లు 40 ఏళ్ళ దరిద్రం ఇప్పుడు పోతుంది అనుకుంటున్నాం సార్. తాడుపత్రి చూస్తురా, పొద్దుటూరు చూస్తురా, ఎట్ట డెవలప్ అవుతుందో. నంద్యాల ఇంత దరిద్రంగా ఎందుకు అంటారు, వేరే ఊరు ఎక్కినా గానీ నంద్యాలకు. ఇప్పుడు ఇది చేయడంలో మాకు చాలా సంతోషంగా ఉంది. రోడ్డు వెడల్పు చేయడం మంచిదే ప్రజానికానికి. చాలా ట్రాఫిక్ జామ్లు, ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి నంద్యాలలో. ముఖ్యంగా గాంధీ చౌక్ ఆ ఏరియా పోవాలన్నా నడిచి రావడం కూడా సమస్య ఉండేది. సో ఈ విధంగా వైడనం చేయాల్సిన పరిస్థితి ఎప్పుడో చేయాల్సిందే, గత 20-30 ఏళ్ల క్రితమే చేయాల్సింది. సో ఇప్పటికీ సాధు అనుకూలత కలిగింది. పని కూడా చాలా ఫాస్ట్గానే జరుగుతుంది, సంతోషమే. ఇది వరకు అట్లా ఉన్నప్పుడు ట్రాఫిక్ అంతా ఫుల్ హెవీగా ఉండింది, ఇప్పుడు పర్లేదు, అంతా బాగా జరుగుతుంది పని అంతా. ట్రాఫిక్ క్లియర్ అవుతుంది. రోడ్డు వెడల్పు వల్ల చాలా బాగుంది, పోవడానికి రావడానికి ట్రాఫిక్ బాగా ఉంది. ఇంతకుముందు చాలా ఇబ్బంది పడేవాళ్ళం. తాలూకా ఆఫీస్ కాడికి ఏదైనా పని పడి పోవాలంటే చాలా కష్టం ఉండేది. ఇప్పుడు ఈ రోడ్డు వేడింగ్ చేయడం వల్ల చాలా హ్యాపీ ఉంది, బాగా సంతోషం ఉంది. గాంధీ చౌక్ నుంచి నూనెపల్లి వరకు దాదాపు 3 కిలోమీటర్ల మేర ఈ విస్తరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. దీనికి సంబంధించి ఎవరైతే ఇల్లు కోల్పోతున్నారో, ఎవరైతే భవనాలు కోల్పోతున్నారో వారందరికీ కూడా పెద్ద ఎత్తున నష్టపరిహారం చెల్లిస్తున్నారు. 53 కోట్ల రూపాయలను 405 మందికి అందజేస్తున్నారు. దీనికి తోడు ఎవరైతే దుకాణాలు కోల్పోయారో, అంటే ఎవరైతే దుకాణాలు అద్దెలకు తీసుకుని ఉంటున్నారో వారు ఇక్కడ దుకాణాలు కోల్పోయారు కాబట్టి వారికి కూడా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తున్నారు. దీనికి తోడు ఈ రోడ్డు విస్తరణలో ప్రధానంగా డ్రైనేజీలు, డివైడర్లు, ఫుట్పాత్లు ఏర్పాటు చేయనున్నారు. ఇది మరో 4 రోజుల్లో పూర్తిగానుంది. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, నంద్యాల, కర్నూలు జిల్లా.